ஹலோ அடியன் தசான் சாமி மதர் பெட்டின் சார் சீதையிலே சதயாபாத்திரம் தீபத்யாதி குணாத்மகம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் ஸ்ரீபராசர பட்டாரியஹ ஸ்ரீரங்கேஷ புரோஹிதஹ ஸ்ரீவத்சாங்கசுத ஸ்ரீமான்யதே ஸ்ரீவத்சின்னபுரவாசி பூர்ணச்சந்திரம் கிரங்கராஜபுத்திரியபதாபிஷ்டம் మీరు మాట్లాడేది లోకాచార్యాయ పురవే కృష్ణపాత్య దూనవే సంసార భోగి సందట జీవ జీవాదతే మా మ్యూట్ చేయండి కొద్దిగా భగవంతుణ్ణి శరణాగతి చేసేటువంటి వారు అంటే అత్యామూర్తి విషయంలో శరణాగతి చేసేటువంటి వారు మూడు విధములుగా ఉంటారు అని చెప్పారు అజ్ఞులు జ్ఞానాధికులు భక్తి పరవశులు అంటే ఇలా అజ్ఞులు ఎవరండి అంటే భగవంతుని పొందడానికి ఏ సాధనం పట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వారు అజ్ఞులు రెండవది జ్ఞానాధికులు భగవంతుణ్ణి పొందటానికి మన స్వరూపానికి తగినటువంటి ఉపాయ శరణాగతి తప్ప ఈ కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో కాదు భగవంతుని పొందడానికి సాధనాలుగా చెప్పబడేటువంటి కర్మజ్ఞాన భక్తి యోగములు మన స్వరూపానికి తగలవు అని తెలిసి భగవంతుణ్ణి శరణాగతి చేయడమే శ్రేష్టమైనటువంటి సాధనం అని తమ యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలిసినటువంటి జ్ఞానాధికులు అంటే మన పూర్వాచార్యులు నాదములు మొదలైనటువంటి వారందరినీ కూడా ఇక్కడ జ్ఞానాధికులుగా చెప్పారు ఇక మూడో రకం భక్తి పరవశులు ఈ భక్తి పరవశ్యం చేత కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాల్ని అనుష్ఠించడానికి వీలు లేనటువంటి వారై అంటే భగవంతుని యొక్క సౌందర్య సౌకుమార్యాదుల్లో దగ్గరమైపోయి బయటికి రాలేక ఏ సాధనాన్ని పట్టుకోలేక ఉండేటువంటి వారు భక్తి పరవశులుగా చెప్పలేటువంటి వారు దానికి ఉదాహరణ ఆళ్ళవార్లు అజ్ఞులకు ఉదాహరణ ఏమో మనలాంటి వాళ్ళం ఎలా పట్టుకోవాలో తెలీదు దేన్ని పట్టుకోవాలో తెలీదు జ్ఞానాధికులకు ఉదాహరణ మన పూర్వాచార్యులు అంటే మన ఆత్మస్వరూపం పారతంత్రయం కాబట్టి ఆ పారతంత్ర్య స్వరూపానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అంటే శరణాగతి చేయాలి అని శరణాగతిని విశ్వసించిన వారు మన పూర్వాచార్యులు వీరు జ్ఞానాధికులు భక్తి పరవశులు ఆళ్ళవార్లు అని నిన్నటి రోజున మనకి తెలియజేశారు అయితే వీరు ముగ్గురు కూడా పరమాత్మని శరణాగతి చేయడానికి వారిలో ఉండేటువంటి ఒక ఆధిక్యమైనటువంటి గుణం ఏమిటి మొట్టమొదటి వారికేమో అజ్ఞానం ఎక్కువగా ఉండటం చేత నేను చెప్పే రిత్తాల్ ఉత్పత్త వరగల్ పక్కల్ అంటే మొట్టమొదటి చెప్పిన అజ్ఞుల విషయంలో జ్ఞానభక్తి నిరండం కురైంది జ్ఞానము భక్తి వాళ్ళ తక్కువగా ఉండి అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది మొదటి వారికి అజ్ఞులుగా ఉండేవారికి ఇక రెండవ చెప్పిన జ్ఞానాధికులుగా చెప్పిన పూర్వాచార్యులకి అజ్ఞానమేమో తక్కువగాను భక్తి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంది జ్ఞానం అనేటువంటి విలక్షణంగా ఉంటుంది అంటే తన యొక్క స్వరూపాన్ని గురించి బాగా తెలిసినటువంటి వారై ఆ స్వరూప యాథార్థ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఇక మూడవ వారిగా చెప్పుకునేటువంటి భక్తి పారవస్తులకేమో అజ్ఞానము చాలా తక్కువగా ఉండి స్వరూప జ్ఞానం కూడా తక్కువగా కురైవత్తిరిక్కు అంటే స్వరూప జ్ఞానం ఉంటుంది కానీ పరమాత్మ మీద ఉండేటువంటి ప్రేమ కట్టలు తెంచుకుని ఉండటం చేత వారికి యథార్థ స్వరూపాన్ని కూడా మరుగున పడేటట్లుగా మర్చిపోయే విధంగా చేస్తుంది వాళ్ళకి పరమాత్మ మీద ఉండేది ప్రేమ అందువల్ల వాళ్ళ ఏ సాధనాన్ని పట్టుకోవడానికి లేక పరమాత్మ మీద ఉండే అత్యంత ప్రేమ చేత ఆయనే వచ్చి రక్షిస్తాడు అనే ఉద్దేశంతో ఉండిపోతారు ఈ విధంగా ముగ్గురు విషయంలోనూ శరణాగతి చేయడానికి మూడు కారణాలు బలంగా ఉంటాయి ఆ కారణాలు బలంగా ఉండటం చేతనే వారు శరణాగతి చేస్తున్నారన్నారు అయితే దానికి ప్రశ్నిస్తున్నారు ఇంత యోజన ఎక్కువ కురై ఉండు అయితే ఈ ఆలోచనకి ఒక కురై ఒక దోషం ఉంది ఏమిటా దోషం మయర్వరం మయర్వర మదినలం అరుళపెత్త ఆళ్వార్గడుక్కుం అజ్ఞానం సిరు దిక్కిడక్కినది ఉండెన్నే కొళ్ళవేండి ఎరుగయాలే కొళ్ళవేండి వరగయాలే అయితే మరి సరే అజ్ఞులుగా ఉండేటువంటి మనకి అజ్ఞానం ఉంటుంది అంటే పర్వాలేదు జ్ఞానము భక్తి తక్కువగా ఉంటుంది అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది అంటే పర్వాలేదు
మరి పూర్వాచారులుగా చెప్పబడేటువంటి రామానుజుల వారు మనవాళ్ళ మామూలు మొదలైనటువంటి వారికి వారికి భక్తి జ్ఞానం స్వరూప యాదాత్మ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అజ్ఞానం తక్కువగా ఉంటుంది అన్నారు. పోనీ అదేనా, పోనీ ఒకదా ఆలోచిద్దాం. అయితే మరి మూడవది ఆళ్వార్లు అంటే ఆచార్యులైన నాగములకి నుంచి యమనాచార్యులు మనవాళ్ళ మామల వరకు ఉండేటువంటి గురు పరంపర అంతా కూడా అందరూ ఎవరో ఒక ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా తత్వార్థాలన్నింటినీ కూడా గ్రహించిన వారు. కానీ మరి ఆళ్వార్లు ఎవరిని ఆశ్రయించి తత్వార్థాన్ని గ్రహించిన వారు కాదు కదా. వారు భగవంతుడి యొక్క నిర్విషేధక కృపా కటాక్షం చేత జ్ఞానము భక్తి వైరాగ్యము తమలో పుష్టిగా కలిగినటువంటి వారు ఆళ్వార్లు కదా. దాన్ని చెప్తున్నారు, మయర్ వర మదినలం అరుళపెత్త ఆళ్వార్ హడుక్కుం, మయర్ వర మదినలం అరుళపెత్త. అసంకుచితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆళ్వార్లకు అజ్ఞానం సిరదిక్కిడక్కినదు ఉండెన్, వాళ్ళకు కూడా అజ్ఞానం కొద్దిగా ఉంది అని కొల్లవెండ్రుల వాడి అది అలా తీసుకోవాల్సి వస్తుంది కదా. మీరు అంటున్నట్టుగా మొట్టమొదటి వారికి ఏమో అంటే ముగ్గురికి కూడా అజ్ఞానం అనేటువంటిది, అలాగే భక్తి పారవస్యం అనేటువంటిది, జ్ఞానాధిక్యం అనేటువంటిది, ఈ మూడు గుణాలు కూడా ముగ్గురులోనూ ఉంటాయి. అందులో అజ్ఞానము అదే అజ్ఞానము ఆసక్తి అనేటువంటి ముగ్గురికి కామన్ అన్నారు. ఆ అజ్ఞానం ఆసక్తి ఏమో మనలాంటి వాళ్ళకేమో ఎక్కువగా ఉంటుంది అన్నారు. జ్ఞానాధికులుగా ఉండేటువంటి పూర్వాచార్యులకేమో ఆ యొక్క అజ్ఞానం తక్కువగా ఉంటుంది అన్నారు. చివరిగా చెప్పేటువంటి ఆళ్వార్లకు కూడా అజ్ఞానం తక్కువగా ఉంటుంది అని అన్నారు. మరి అలా అయితే ఇప్పుడు ఆళ్వార్ కూడా అజ్ఞానం ఉందని కదా చెప్పాలి. అయితే మరి ఆళ్వార్లు మనకలాగా స్వప్రయత్నంతో ఏదో ఒక ఆచార్యని ఆశ్రయించి వారు జ్ఞానాన్ని పొందిన వారు కాదు కదా. భగవంతుడికి నిధిహేతు కృపా కటాక్షం చేత వారు జ్ఞానభక్తి వైరాగ్యం పొందినవారు కదా. మరి వాళ్ళకు కూడా అజ్ఞానం వస్తుందంటే వాడు పరమాత్మ కృపలో కూడా ఏదో ఒకటి లోపం ఉందని తీసుకోవాల్సి వస్తుంది కదా. అదే చెప్తున్నారు, మయర్వర మదినడం, మయర్వర మదినడం అరుళపెట్ట ఆళ్వార్లకు అజ్ఞానం సిరుదిక్కిడక్కినది. అసంకుచితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆళ్వార్లు కూడా అజ్ఞానం కొద్దిగా ఉంది అని కొల్లవేండు వారు చేయాలి, తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీనికో దోషం ఉంది అన్నారు. శైవదు ఎన్నెల్ అయితే ఏం చేయాలి అంటే దాన్ని చెప్తున్నారు, ఊ తత్తై పత్త ఎన్ గిరవిత్తై అనుసంధాన పరమాకి యోజిత్వ మనవిల్ ఇవ్విరోధమిల్లై. అలాగేమి మనం అనుకోనవసరం లేదయా. ఊత్తత్తై పత్త అంటే వారి వారికి ఉండేటువంటి స్వభావంలో ఉండే ఆధిక్యాన్ని బట్టి వస్తుందని చెప్పాను తప్ప స్వతసిద్ధంగా వచ్చేటువంటిది కాదు కదా. అప్పోదు ఇప్పటి ఇత్యాది అజ్ఞాన అసక్తగలు స్వరూప యాథాత్మ జ్ఞానము భగవద్భక్తి మాగడి మూన్నినుడయవం అనుసంధానము మూవర్క్కుమే నేను ఒరుబడి ఉండాయిరుక్క చేదే. మూవర్కం ఏదేనో మురుబడి ఉండారు అయితే బానే ఉందండి. వారి వారి ఆధిక్యం అంటే అజ్ఞానం అనేటువంటి మొట్టమొదటి వారికి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అవన్నీ ముందు సూత్రాల్లో చెప్తారు, ఇప్పుడు కంగారు పడనవసరం లేదు. అంటే వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి అజ్ఞానము ఆసక్తి పర్సంటేజ్ ని బట్టి అదే అంటున్నారు. ఊత్తత్తై పత్త ఎంగిరవిత్తై మొత్తం కింద సూత్రం చెప్పారు, ఇప్పటి చొల్లి గిరదం ఊత్తత్తై పత్త. ఇలాగ అజ్ఞానం ఏమైనటువంటి మన వాళ్ళకి మనలాంటి వాళ్ళకి జ్ఞానాధిక్యమే పూర్వాచార్యులకి భక్తి పారవస్యం ఆది వాళ్ళకి అని చెప్పారు కదా. ఇలా ఎలా విభజించారండి అంటే వాళ్ళ వారికి ఉండేటువంటి ఆధిక్యాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళు ఉండే పర్సంటేజ్ ని బట్టి. కొంతమందిలో అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది అంటే మందమతిగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్ది ఓ మాదిరి తెలివిదారులు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా తెలివైన వారు కొంతమంది ఉంటారు. మందమతిగా ఉండేటువంటి వారికి ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎక్కదు వాళ్ళకి. అలాగని చెప్పేవాళ్ళ లోపమా, చెప్పేవాళ్ళ లోపమే లేదు, వాడి బుద్ధి ఎటువంటిది. అలాగే ఒక మాదిరిగా తెలివితేటలు ఉండేటువంటి వారికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు చెప్తే వెంటనే ఎక్కుతుంది, అయితే ఒకసారి చెప్తే ఎక్కదు. మందమతితో పోలిస్తే ఈ మధ్య రకంగా ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా పర్వాలేదు, అంటే రెండు మూడు సార్లు చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది. ఇక జ్ఞానాధికులుగా ఉండేటువంటి బాగా తెలివితేటలు ఉండేటువంటి వారు ఒకసారి చెప్తే ఏకసంతాగ్రహి తక్కువని గ్రహించేస్తారు. అంటే ఇప్పుడు ముగ్గురులోనే తెలివితేటలు ఉన్నాయా లేదా, తెలివితేటలు అనేవి ఉన్నాయి. అయితే మొట్టమొదటి మందమతిగా చెప్పలేటువంటి తెలివితేటలు బాగా తక్కువ ఉన్నాయి, అసలు లేకపోకుండా ఉండదు. అసలు లేకుండా ఉంటే వాడు అసలు ఏమీ లోకంలో తిరగలేడు, ఇదేంట్లో వ్యవహరించలేడు. వాడు తిరుగుతున్నాడు, వాడు ఏదో వ్యాపారమో లేదా ఉద్యమం ఏదో చేస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళకు ఉన్నంత తెలివితేటలు వాడికి ఉండవు. అంటే ఒక 10%, 10%, 20% తెలివితేటలు ఉంటాయి, లేదా 35% పాస్ మార్క్ పర్వాలేదు అన్నట్టుగా కొంతమందికి తెలివితేటలు ఉంటాయి. కొంతమందికి 60% ఉంటుంది, కొంతమందికి 90%కి పైగా ఉంటుంది. తెలివితేటలు అనేటువంటి అందరికీ ఉంటాయి. అదే విధంగానే తెలివి తక్కువతనం అనేటువంటిది కూడా అందరికీ ఉంటుంది. తెలివితేటలు ఉంటాయి, తెలివి తక్కువతనం ఉంటుంది. అయితే దాంట్లో ఉండే పర్సంటేజ్ బట్టి అదే ఇక్కడ అజ్ఞానము అసక్తి అనేటువంటిది అజ్ఞులకి ఉంటుంది, జ్ఞానాధికులకి ఉంటుంది, భక్తి పరవస్తులకి ఉంటుంది.
అయితే వారి వారి స్థితిగతులను బట్టి ఇది ఎక్కువ తక్కువ అనేటువంటి ఉంటుంది. అందువల్ల అలా ఆలోచించి చూస్తే వారి స్థితిని బట్టి చూస్తే ఇప్పుడు మొట్టమొదటి వారు ఉండేటువంటి వారికి ఏది తెలుసుకోవాలని మందమతిగా ఉండేటువంటి వాళ్ళు అంటే మనలాంటి వారు చెప్పారు కదా అజ్ఞాన ప్రపన్న అస్మదాదిగళ్ళు అజ్ఞానం చేత శరణాగతి చేసేవారు అస్మదాదిగళ్ళు మనలాంటి వారు అని చెప్పారు కదా పిల్లలకి చెలవారు. మనలాంటి వారికి ఏ సాధనం పట్టుకోవాలో తెలియదు. పోనీ ఏదో పట్టుకోవాలని తెలియదా అయితే చెప్తాను నేను కర్మయోగం ధ్యానయోగం చెప్తే అది వినగానే అమ్మో ఇంత కష్టమా అయితే నేను చేయలేమండి అని అంటారు. ఉందేమో చెప్పాలని సేపు చెప్పలేదు అంటారు. చెప్పిన తర్వాత అమ్మో ఇది మేము చేయలేమంటారు. అప్పుడు చెప్పడంలో లోపడమా చేయలేదో లేకపోవడం లోపడమా అంటే వారికి చెప్తే వారికి వింటాడు కానీ దాన్ని ఆచరించలేదు. అందువల్ల వారికి అజ్ఞానం బాగా ఎక్కువగా ఉండడం చేత మందమతి ఎక్కువగా ఉండటం చేత వారిది ఎక్కువగా ఆచరించలేడు. అందువల్ల మందబుద్ధి అనేటువంటి వాళ్ళు ఆధిక్యంగా ఉంది కాబట్టి ఇక్కడ వాడుకునే మందబుద్ధి చేత అయ్యో నేనేం చేయలేకపోతున్నాను స్వామి నువ్వు తప్పన వేరే గదిలేదయ్యా అని వారికి ఉండే అజ్ఞాన ఆధిక్యం చేత వారు శరణాగతి చేస్తారు మొట్టమొదటి వారు. ఇక రెండవ వారు అంటే మన పూర్వాచార్యులు జ్ఞానాధికులు అంటే మన స్వరూపాల గురించి పర్ఫెక్ట్ గా తెలిసిన వారు కాబట్టి ఆత్మస్వరూపం శేషత్వము భారతంతో ఈ శేషత్వం భారతంతో శేషత్వం భారతంతో అనేటువంటి జ్ఞానం బాగా వాళ్ళ ఊరిపోయి ఉంటుంది. ఆ ఊరిపోయి ఉండడం చేత వారు ఏమండి ఇతర దేవతలు ఎందుకు నమస్కారం చేయరు ఎందుకు వినియోగపడరు అంటే ఎందుకు చేయాలి వారు వినియోగపడ్డ అనన్య అనన్య శేషత్వమే మన స్వరూపం కదా శేషత్వం ఇల్లాద పోదు స్వరూపం ఇల్లే అనన్య శేషత్వం అనేటువంటి స్వరూపం లేకపోతే మన స్వరూపం చెడిపోతుంది కదా అని ఇతర వాళ్ళ యొక్క వాసన కూడా వాళ్ళు స్వీకరించడానికి ఒప్పుకోరు అన్న కారణం ఏంటంటే మన యొక్క స్వరూప శేషత్వమే కాబట్టి పారతంత్రమే కాబట్టి భగవద్భాగవత ఆచార్యులు తప్ప ఇంకెవరికి కూడా వారు వినియోగపడరు. త్యాగరాజు అన్నమాచార్య ఒక పాటలో చెప్పారు భక్త దైవం నేను మొక్కను బలమైన దైవాన్నే మొక్కుతాను. బలమైన దైవం అనేటువంటి వారు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసులు తిరుమల నారాయణ భక్త దైవం అంటే ఇతర దేవతాంతరులు అన్న భక్త దైవం నేను మొక్కడంటే ఎందువల్ల ఏదైనా తుఫాన్ వస్తే వాళ్ళు గాలికి వెళ్ళిపోతారు అంటే ఏదైనా పెద్ద కష్టం వస్తే వాళ్ళు మనం రక్షించలేదు కదా మనకు కూడా ఇంకా పెద్ద ముప్పు వస్తుంది వాళ్ళు పట్టుకోవడం వల్ల అన్నట్టుగా బలమైనటువంటి దైవం శ్రీమన్ నారాయణ గారు ఆయన పట్టుకునే సంసారం అనేటువంటి బంధం నుంచి ఆయన ముక్తిని పొందించగలుగుతారు. సంసార బంధమే అన్నిటికంటే బలమైనటువంటి బంధం. ఆ బంధాన్ని పోగొట్టగలిగిన ఎవరున్నారని అంటే ఒక నారాయణ తప్ప ఇంకెవరూ లేరు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం భజగోవిందం భజగోవిందం గోవిందం భజముడమతే అని శంకర భగవత్పాదులందరి మహానుభావులు చెప్పారు. సంసారం అనే బంధం నుంచి బయటపడాలి చక్రంలో పుట్టుగా చావు అనే చక్రం నుంచి బయటపడాలంటే గోవిందనే భజించాలి. ఆయనే సంసార బంధాన్ని ఛేదించగలరు తప్ప ఇంకెవరు కూడా ఛేదించలేను అని ఆయన పాటలో చెప్పడమే కాదు కరావలంబ స్తోత్రంలో కూడా నరసింహస్వామిని స్వామి నువ్వే నాకు ఏదో చేయూతనివ్వాలి చేయూతనివ్వాలి అని ప్రార్థన చేశారు. అందువల్ల ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి మొట్టమొదటిగా ఉండేటువంటి అజ్ఞానులుగా ఉండేటువంటి వారికి అజ్ఞాన ప్రాబల్యం ఎక్కువగా ఉండటం చేత అజ్ఞానం బాగా ఎక్కువగా ఉండటం చేత వాళ్ళు వారికి ఉండే అజ్ఞానంతో మాకు ఇన్ని కర్మయోగాలు ఇవన్నీ తెలుసుకునే ఓపిక లేదు దాన్ని ఆచరించేటువంటి శక్తి మాకు లేదు అందువల్ల స్వామి నువ్వే మాకు రక్షకము అని శరణాగతి చేస్తారట మొదటి వారు. ఇక రెండవ వారు మన పూర్వాచార్యులేమో మన స్వరూపం శేషత్వం పారతంత్రం కాదు దాని దగ్గరగానే మనం నడుచుకోవాలి తప్ప మిగతా దాని దగ్గరగా నడుచుకోకూడదు అన్య శేషత్వం చేయకూడదు అన్య శరణత్వం చేయకూడదు అని అనన్య శేషత్వమే స్వరూపంగా ఆ జ్ఞానం బాగా ఎక్కువ ఉండటం చేత వారి పరమాత్మని శరణాగతి చేసే వారి పరమాత్మని పొందుతారు. ఇక మూడవది భక్తి పారవశ్యం ఆదివారు లాంటి వారికి పెరుమాళ మీద ప్రేమ ఎక్కువగా ఉండిపోవడం చేత వారికి శేషత్వ పారతంత్రం తెలియదా అంటే పరమాత్మ స్వరూప స్వరూపాంతం తలుచుకోగానే ఈ శేషత్వం పారతంత్రం ఇవన్నీ కూడా వారు మర్చిపోతారు. పెరుమాళ్ళకి నిజంగా ప్రార్థన కైంకర్యం ప్రార్థన చేయాలి స్వామి కైంకర్యమయ్యా నువ్వు కైంకర్యస్తే నువ్వు దీని తీసుకుంటాను కైంకర్యం అనేటువంటిది ప్రార్థిస్తే పెరవేయడం ప్రార్థించే పొందాలని నియమం. కానీ ఆళ్వార్లు ఆచార్యులు అనేటువంటి వారు మీరు పాత్రలు చూస్తే ఒక్కోసారి ఎందుకు ఇవ్వో నువ్వు ఇచ్చి తీరాల్సిందే అంట అంటే అలా ఎందుకు అంటున్నారండి ఇదేంటండి మరి ప్రార్థన చేయాలి కదా యజమాని అలా అజమాషి చేయొచ్చా అంటే ప్రేమ పారవస్యం చేత అయ్యో ఇలా మెల్లిగా కూర్చుని నేను ఎప్పుడో ఇచ్చేంత వరకు కూర్చుంటే ఆయన ఏమైనా అయిపోతాడేమో ఆయనకి పలు పెరియాళ్ళ వారికి పెరుమాళ్ళు దర్శనం ఇచ్చారు. దర్శనిస్తే మనలాంటి వాళ్ళు దర్శనిస్తే ఏం చేస్తాం ఓ పెద్దలు ఇట్లు ఇస్తూ చదివేస్తాం ఏమేం కావాలో. కానీ దర్శనం ఇచ్చినటువంటి పెరుమాళ్ళని చూసి పెరియాళ్ళ వాళ్ళు ఏమన్నారు నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అన్నారు. ఎందుకని ఆయన సౌందర్య శివకుమారి గారికి ఏమైనా ప్రమాదం వాటిల్తుందేమో అని పల్లాండని మంగళాదాసం చేశారు ఆశీర్వాదం చేశారు పెరుమాళ్ళు. పెరుమాళ్ళకి ఈయన ఆశీర్వాదం చేయడం ఏంటి పెరుమాళ్ కదా ఈయన ఆశీర్వాదం చేయాలి. పెరుమాళ్ మీద ఉండే ప్రేమాతిశయం చేత ఆయనకు ఉండే సౌందర్య శివకుమారి అని చూడడం ఏమైపోతుందో ఏమైపోతుందో అనే ప్రేమాధిక్యం చేత నేను రక్షకుణ్ణి అనేటువంటి విషయం ఆయనలో తోచింది.
అనే నిజానికి రక్షకుడు భగవానుడు. కానీ ఆ భగవంతుడే రక్షణ చేస్తాను తిరిగి ఎందుకు వెళ్ళారని అంటే ఆయన యొక్క ప్రేమ బాగా పెరిగిపోవడం చేత ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానదశ ప్రేమదశ అని రెండు ఉంటాయి. జ్ఞానదశలో ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు పరమాత్మను ఆశ్రయిస్తారు. ప్రేమదశకు వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే ఈ జ్ఞానం కాస్త మరుగును పడిపోతుంది. కారణం అంటే జ్ఞానం మరుగును పడిపోతుందంటే మనలాగా అజ్ఞానం అని కాదు, అది పరమాత్మ ప్రేమాధిక్యం చేత, అలా ఆదివారు పరమాత్మ ఉండేది ప్రేమాధిక్యం చేత ఏం చేయాలి అర్థం కావట్లేదయా పరమాత్మ, అయ్యో నీకు ఏమైపోతుందో ఏమైపోతుందో అని పరమాత్మ ఏదో చేయాలి ఏదో చేయాలని ఆ పరమాత్మను రక్షించమని చెప్పి వాడు ప్రార్థన చేస్తారు. శరణాగతి చేసే భక్తి పారమస్యం చేత శరణాగతి చేసేటారు. ఈ విధంగా ఇప్పటి ఇత్యాదిక్ అంటే ఈ విధంగా చెప్పినటువంటి వారికి అజ్ఞాన అసక్తిగలు స్వరూప యాథాత్మ్య జ్ఞానము భగవద్భక్తి ఆగిర ఈ మూన్నిన్ ఉడయవం అనుసంధానము. ఈ విధంగా అజ్ఞాన శక్తిగలు మొట్టమొదటి చెప్పిన అజ్ఞాన శక్తి, స్వరూప యాథాత్మ్య జ్ఞానము మన స్వరూప యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము, భగవద్భక్తి ఆగిర భగవద్భక్తి అని చెప్పనేటువంటి ఈ మూన్నిన్ ఉడయవం అనుసంధానము, ఈ మూడు యొక్క అనుసంధానము మూవర్కు ఏదేనో మురుపడి ఉండాయిరుక్కచ్చేదే. ఈ ముగ్గురికి కూడా ఈ మూడు అనేటువంటిది ఏదో కొంత ఉన్నప్పటికీ ఓరెన్నే ఇవరికి ప్రపథన హేతువాగ చొలిగినదు. అయితే దీంట్లో ఏదో ఒకటే కదా వీళ్ళు శరణాగతి చేయడం కారణంగా చెప్తున్నారు. అజ్ఞాన శక్తులు మొదటి వారికి ఉంటుంది, రెండో వారికి ఉంటుంది, మూడో వారికి ఉంటుంది. అదేవిధంగా స్వరూప యాథాత్మ్య జ్ఞానం అనేటువంటిది మొదటి వారికి ఉంటుంది, రెండో వారికి ఉంటుంది, మూడో వారికి ఉంటుంది. భగవద్భక్తి అనేటువంటిది మొదటి వారికి ఉంటుంది, రెండో వారికి ఉంటుంది, మూడో వారికి ఉంటుంది. అయితే దీంట్లో అజ్ఞాన శక్తులు అనేటువంటి ఒకరికి బాగా ఎక్కువగా ఉన్నాయి, ఒకరికేమో కొద్దిగా బాగా తక్కువగా ఉన్నాయి, చివరి వారిగా ఉండేటువంటి వారికి ఇంకా బాగా తక్కువగా ఉన్నాయి. అయితే మొదటి వారికి అజ్ఞానం ఎక్కువ ఉంది, రెండో వారికి పరమాత్మ సంబంధించిన శేషత్వార్థంతో జ్ఞానం బాగా ఎక్కువగా ఉంది, మూడో వారికి భక్తి పారవశ్యం ఎక్కువగా ఉంది. అయితే ఏదైతే ఎక్కువగా ఉందో ఆ కారణమే వీళ్ళు శరణాగతి చేయడానికి కారణంగా చెప్పబడుతున్నది కదా. ఇవత్తి ఓరున్నిలే ఇవ్ అధికారికి ఉత్తమాహయాలే ఎన్ను పొరులాగ కడవదు. అందువల్ల ఈ ముగ్గురులో కూడా అజ్ఞానం అసత్యం మొదలైనటువంటివన్నీ కూడా ముగ్గురులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఎక్కువగా ఆధిక్యంతో ఓ స్వభావం ఉందో గుణం ఉందో ఆ గుణం చేతనే వాళ్ళు శరణాగతి చేస్తున్నారని మనం సారాంశంగా తీసుకోవాలి అని చెప్పారు. అదావదు అంటే ఏమిటో దాన్ని వివరిస్తున్నారు. అనన్య గతిగలాయ్ ప్రపన్నరాహిత్తి ఉడలాన అజ్ఞానాదిత్రయానుసంధానము భూవర్గం ఉండానాలు. ఈ విధంగా అనన్య గతికుడుగా అంటే పరమాత్మ తప్ప వేరే దిక్కులైనటువంటి వారై ప్రపన్నరాహిత్తి శరణాగతి చేయడానికి ఉడలాన తగినటువంటి అజ్ఞానాదిత్రయ అనుసంధానము, అజ్ఞానము అదే విధంగానే జ్ఞానాధిక్యము భక్తి పారవస్యము అనేటువంటి మూడు కూడా ఈ మూడు అనుసంధానం మూవర్కు ఉండానాలు ముగ్గురికి ఉన్నప్పటికీ కూడా మూన్నిలు వైత్తుకొండు. ఈ మూడిట్లో చూస్తే ప్రచురమానదే తందాముక్కు అనన్య గతిగడాయ్, దాంట్లో ఏదైతే బాగా ప్రచురంగా ఉంటుందో ప్రాచుర్యాన్ని కలిగి ఉంటుందో తందాముకి వారి వారికి అనన్య గతిగడాయ్ పరమాత్మ ఉంటే వేరే గతి లేనటువంటి వారై ప్రపత్తి ఇళుగైక్కు వారి శరణాగతి చేయడానికి హేతువాగా కారణముగా అనుసంధిత్తిరుక్కయాలే అన్నప్పటి అనుసంధానం చేయడం వల్ల. అయితే ఈ ముగ్గురికి కూడా అజ్ఞానం మొదలైనటువంటి కూడా ముగ్గురికి ఉన్నప్పటికీ కూడా అయితే వీరిలో ముగ్గురులో ఈ అజ్ఞానం అశక్తి వాళ్ళ ఉండేటువంటి శాతాన్ని బట్టి ప్రాచుర్యాన్ని బట్టి వాళ్ళు శరణాగతి చేయడానికి అవి కారణం అవుతూ ఉన్నాయి. అంటే అజ్ఞానం గాని జ్ఞానాధిక్యం గాని భక్తి పారవస్యం గాని ఈ మూడు ముగ్గురికి ఉన్నప్పటికీ కూడా వారి వారిలో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేటువంటి ఆ ప్రాచుర్యాన్ని బట్టి వాళ్ళు శరణాగతి చేయడానికి అది కారణం అవుతూ ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఇందులో ప్రథమ అధికారికి దాంట్లో మొట్టమొదటి అధికారి అంటే అజ్ఞానం చెప్పారు కదా ప్రథమ మొట్టమొదటి అధికారి ఆ అధ్యాయానికి అజ్ఞానుసంధానం సరసం అంటే వీడికి అజ్ఞానుసంధానం ఎక్కువగా వారికి సరసం వారికి బాగా రుచిస్తూ ఉంటుంది. ఎవరేం చెప్పినా సరే మాలాంటి వారికి ఏమవుతుందండి మేమేం ఆచరించగలుగుతామండి అని ఎప్పుడు చూసినా వాడు అజ్ఞానాన్ని పంచుకుంటూ కూర్చుంటాడు. అదే వారికి స్వారస్యంగా ఉంటుంది. మొట్టమొదటి వాడు నరివిచ్చున్న వర్గడికి జ్ఞానాధికులుగా ఉన్న పూర్వాచారులకి ప్రామాణిక రాహయాలే అజ్ఞానత్తునుడే సవాస నివృత్తి కూడామయ్యాలి అజ్ఞాన అనుసంధానము కూడు. అయితే మధ్యలో చెప్పిన పూర్వాచారికి ప్రామాణిక రాహయాలే ప్రామాణికులుగా చెప్పబడేటువంటి వారు కాబట్టి అంటే నాథములు యామనాచార్యుల వారిని ప్రమాణంగా ఎంతమంది తీసుకుంటున్నాం, ఎందుకు ప్రామాణికులుగా తీసుకుంటున్నామా, వాళ్ళు జీవాత్మ స్వరూపానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి. అదే కదా చెప్తున్నారు నడివిచ్చున్న వర్గాలకు మధ్యలో చెప్పబడినటువంటి వారికి మా ప్రామాణిక రాహయాలే వాళ్ళు ప్రామాణికులుగా ఉండటం చేత
అజ్ఞానత్తినడే సవాసన నివృత్తి అజ్ఞానం యొక్క సవాసన నివృత్తి సవాసనంగా నివృత్తి చేయడం అనేటువంటి కూడామయ్యాలి కూడకూడదు కాబట్టి అనుసంధాన అజ్ఞాన అనుసంధానం కూడా వాళ్ళకు కూడా అజ్ఞాన అనుసంధానం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే పూర్తిగా అజ్ఞానాన్ని సవాసనంగా వాళ్ళు విడిచిపెట్టరట అలా విడిచిపెట్టర ఏదో విడిచిపెట్టకపోవడం ఏంటండి వాళ్ళు మంచి జ్ఞానవంతులు కదా వాళ్ళ అజ్ఞానం వాళ్ళు విడిచిపెట్టకపోతే ఎలాగా అంటే ఇప్పుడు నా యామనాచార్యులు వారు యామనాచార్యులుగా ఉండేటువంటి మహానుభావ పెరుమాళ్ళు శరణాగతి చేసేది ఏమి శరణాగతి చేశారు ఆయన అమర్యాద క్షుద్ర స్వామి నేను మర్యాద తెలియని వాడినండి తెలించిపోయేటం బుద్ధి కలిగినటువంటి వాడినయా నేను అసూయ కలిగిన వాడినయా ఇలా అనేక దుర్గుణాలకి నేనే నిలయము నేను తమ తాము నీచులుగా చెప్పుకుంటున్నారు నిజానికి మర్యాద తెలియని వారా యామనాచార్యులు వారు నిజానికి వారి మతి చెలించిపోతూ ఉంటుందా అసూయి కలిగిన వారా అంటే ఆ గుణములు వాళ్ళు లేనప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఎందుకు అనుసంధానం చేసుకుంటారంటే అంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మనకంటే గొప్ప వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గొప్పలు మనం చెప్పుకోకూడదు సొంత గొప్ప గొప్పకూడదు మేము అంతటి వారం అండి మీ ముందు మేము ఎంతటి వారం అండి స్వామి అని తమ యొక్క నైత్యానుసంధానం చెయ్యాలి సరే నైత్యానుసంధానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ నైత్యం అనేటువంటి ఉందని కాదు అర్థం పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో క్రమం తెలిసిన వారు అందరూ చెప్తున్నారు నడిపించున్న వర్షాలకు మధ్య చెప్పిన వారికి కూడా ప్రామాణిక రాహయాలే వారు ప్రామాణికులు అవ్వటం చేత అజ్ఞానత్తినుడ సవాసన నివృత్తి కూడా అయ్యాలి అజ్ఞానం మాలో పూర్తిగా పోయింది అని చెప్పుకోకూడదు కాబట్టి అజ్ఞాన అనుసంధానము కూడా వారు కూడా ఒక సందర్భంలో పెరుమాళ్ళని ఆశ్రయించినప్పుడు లేదా వారికంటే పెద్దలను ఆశ్రయించిన వారి ఆచార్యని ఆశ్రయించినప్పుడు మా ధ్యానం ఏ పాటిదండి మీ జ్ఞానం ముందు అని తమని తాము అజ్ఞానవంతులుగా వారు చెప్పుకుంటూ ఉంటారు మీ అంత జ్ఞానం నాకు లేదండి ఇప్పుడు మన గురు పరంపరలో కూడా మనం చెప్పుకున్న వాక్య గురు పరంపర వ్యాఖ్యానం చెప్పుకునేటప్పుడు జ్ఞానము భక్తి వైరాగ్యం మన పూర్వాచార్యులందరికీ కూడా సమానంగానే ఉన్నది కానీ ఆ జ్ఞానభక్తి వైరాగ్యముల్ని వారు ఇతరులకి పంచేటువంటి రీతిలో ఉండేటువంటి తేడాను బట్టి వారి మూడు వర్గములుగా విభజించారని చెప్పుకున్నాం గురు పరంపరలో అస్మద్ గురుభ్యో నమః దగ్గర నుంచి శ్రీధరాయన మహా వరకు 13 వాక్యాల్లో కొంతమంది ఆచార్యులేమో శ్రీమతే అనేటువంటి విశేషణాన్ని ఉపయోగించి వారు సంబోధించారు అంటే శ్రీమతే షటగోపాయ నమః శ్రీమతే విశ్వక్షేనాయ నమః అదే విధంగానే శ్రీమతే రామానుజాయ నమః అని శ్రీమతే అనేటువంటి సంబోధనతో ముగ్గురు విశేషణాన్ని ముగ్గురు ఉంచారు రామానుజుల వారికి నమ్మాళ్ళ వాళ్ళకి అదే విధంగా విశ్వక్షేణ వారికి అలాగే శ్రీమత్ శబ్దాన్ని ఇద్దరికి ఉంచారు శ్రీమన్నాథమునయ్యే నమః శ్రీమత్ యామునమునయ్యే నమః అని యామునాచార్య వారికి నాథములకి శ్రీమత్ శబ్దాన్ని ఉపయోగించారు శ్రీ పరాంకుశదాసాయ నమః శ్రీ రామమిశ్రాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః పెరియ నమ్మి గారికి అలా విధంగా మనక్కాల నమ్మి గారికి ఉయ్యకొండాలకి ఈ ముగ్గురికి స్త్రీ ఉంచారు శ్రీ రామమిశ్రాయ నమః అదేవిధంగా శ్రీ పరాంకుశదాసాయ నమః శ్రీ పరాంకుశదాసాయ నమః అంటే పరాంకుశదాసు అంటే పెరియ నమ్మి గారి పేరు ఆ పెరియ నమ్మి గారి చెప్పిన స్త్రీ అనే విశేషం ఉపయోగించారు అదేవిధంగా మనక్కాల నమ్మికి ఉయ్యకొండాలకు కూడా స్త్రీ అని ఉపయోగించారు శ్రీరామమిశ్రాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః ఇది అందరికి ఒకే విశేషణ ఉపయోగించలేదు కొంతమందికి శ్రీమతే కొంతమందికి శ్రీమన్ కొంతమందికి శ్రీ ముగ్గురికేమో శ్రీమతే ఇద్దరికేమో శ్రీమత్ శబ్దం ఒక ముగ్గురికేమో శ్రీ శబ్దాన్ని వినియోగించారు ఏమిటి కారణం అందరికి శ్రీమతేనో లేదా అందరికి శ్రీనో అందరికి శ్రీమన్నో చెప్పేచ్చు కదా అంటే దానికి ఏం చెప్పారు వ్యాఖ్యానంలో మన పెద్దవాళ్ళు జ్ఞానభక్తి వైరాగ్యములు విషదతమముగా కలిగిన వారు శ్రీమతే జ్ఞానభక్తి వైరాగ్యములు విషదతరముగా కలిగిన వారు శ్రీమన్ లేదా శ్రీమత్ జ్ఞానభక్తి వైరాగ్యములు విషదముగా కలిగిన వారు శ్రీ గోష్ఠి విషదతమైన జ్ఞానభక్తి వైరాగ్యములు అంటే ఏమిటి విషద తరములైన జ్ఞానభక్తి వైరాగ్యములు అంటే ఏమిటి విషదమైన జ్ఞానభక్తి వైరాగ్యములు అంటే ఏమిటి అంటే తాము ఉజ్జీవించుట తమను ఆశ్రయించిన వారిని ఉజ్జీవింపచేయట తరతరాల వారిని ఉజ్జీవింపచేయట ఈ మూడు గుణాలు కలిగిన వారిని విషదతమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యము కలిగిన వారు అంటారు అంటే తాము ఉజ్జీవించే ఆచార్యని ఆశ్రయించి చక్కగా జ్ఞానాన్ని ఆర్జించు వారు ఉజ్జీవించడం కమే కాకుండా తమను ఆశ్రయించిన శిష్యులు కూడా తమ యొక్క జ్ఞానభక్తి వైరాగ్యములతో ఉజ్జీవింప చేశారు కేవలం శిష్యులు మాత్రం పరిమితం కాకుండా తరతరాల వారు చక్కగా ఉజ్జీవించే విధంగా అనేక గ్రంథాలు కూడా రచించారనుకోని వ్యాఖ్యానాలతో సహితంగా అప్పుడేమవుతుంది తరతరాల వారు ఆ జ్ఞానాన్ని ఆస్వాదించి చక్కగా ఉజ్జీవనం పొందుతారు కదా అందువల్ల విషదమైన జ్ఞానభక్తి వైరాగ్యములు అంటే వారు తమను ఆశ్రయించిన వారు అందరు తరతరాల వారు ఉజ్జీవించేటట్టుగా గ్రంథాలు అనుగ్రహించడం వారిని విషదతమైన జ్ఞానభక్తి వైరాగ్యం అంటే వారు శ్రీమతే గోష్ఠిలో చేర్చారు అన్నమాట
రామాంజుల వారు, నమ్మాడు వారు, విశ్వక్షేమ వారు వీరందరూ కూడా అనేక మంది తరతరాల వారు ఉజ్జీవించేటట్టుగా జ్ఞానభక్తి వైరాగ్యం కలిగి ఉన్నారు కాబట్టి వారి శ్రీమతే అన్నారు. నాదములు యామనాచార్యులు వారు ఉజ్జీవించారు, వారిని ఆశ్రయించిన కొంతమందికి ఉజ్జీవనం కలిగించారు. వేల కొద్ది తరతరాలు వారు ధరించేట్టుగా అనేక గ్రంథాలు, సులభమైనటువంటి గ్రంథాలు, అంటే గ్రంథాలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, సులభంగా కింద వాటి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో అనుగ్రహించాలి. అలా అనుగ్రహించిన వారా అంటే రామాంజుల వారి లాగా, నమ్మాడు వారి లాగా లేదు. అందువల్ల వారిని జ్ఞాన విశద తరమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యం కలిగిన వారిని శ్రీమద్ గోష్ఠవ అని చేశారు. శ్రీమన్నాథమునయ నమః, శ్రీమద్యామనమునయ నమః అన్నారు. ఇక మూడవది పెరియ నంబి గారు, అదేవిధంగా మనక్కాలంబి గారు, ఉయ్యప్పండారులు. ఈ పెరియ నంబి గారు ఏదో ఒక రామాంజుల సమాశ్రయం చేసి వారికి ఉపదేశం చేశారు. అంటే ఏదో ఒక శిష్యుడు అంటే తమ వరకు ఉజ్జీవనం. ఆ పెరియ నంబి గారు కూడా రామాంజుల తమ ఉపదేశం ఎందుకు చేశారు, తానేదో చెయ్యాలని ఉద్దేశం చేయలేదు. యామనాచార్య వారు నియమించారు, నువ్వు రామాంజుల ఉపదేశం చేయాలన్నారు, ఉపదేశం చేశారు. అంతవరకు అంటే తామేద ఎవరికి ఉపదేశాలు చేయాలి, ఎవరైనా ఉద్యీవింప చేయాలనేటువంటి ఆసక్తి లేదు. ఎప్పుడు ఆచార్యులను ఆశ్రయించడం, ఆచార్యుల దగ్గర నేర్చుకోవడం, తమ ఉద్యీవనం కొరకు ఆలోచించడం, అంతవరకే. అందువల్ల వారు విశదమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యం కలిగిన వారు కాబట్టి శ్రీ అనేటువంటి విశేషణాన్ని ఉంచారు. ఈ విధంగా ఎలాగైతే మన పూర్వాచారులో ఈ విధమైన తేడాలు అనేటువంటి ఎట్లాగైతే ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ కూడా మనకి అజ్ఞానం ఆసక్తి ఎక్కువ తక్కువను బట్టి మూడు విధాలుగా భజిస్తూ మధ్యగా చెప్పబడేటువంటి జ్ఞానాధిపతిగా చెప్పబడేటువంటి పూర్వాచార్యులకి అజ్ఞానం సవాసనంగా పోయింది అని అనకుండా వారు పెద్దల్ని ఆశ్రయించినప్పుడు, వారికన్నా పెద్ద వైభవం కలిగినట్టు ఆశ్రయించినప్పుడు మాయం అజ్ఞానం కలిగిన వారు మా వెంటనే పాడమని అనుకుంటూ ఉంటారు. అందువల్ల వారు కూడా అజ్ఞాన అనుసంధానం వారు కూడా చేస్తూ ఉంటారు. ఇక తిరుపతి వర్గం చివరి చెప్పినటువంటి భక్తి వారసంగా ఆళ్ళవార్లు ఎలాంటి వారు, మయర్ వర మదినడం మదినడం మరుల పెద్దవరాగా పెద్దవర్గలాగయాలే అజ్ఞాన అనుసంధానం నైత్య నిబంధనమాం ఇత్తనై. అయితే మరి మూడో వారిగా చెప్పిన ఆళ్ళవాళ్ళకి అసలు అజ్ఞానము అశక్తి అనేటువంటిది పూర్తిగా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే పరమాత్మ యొక్క నిధి కృపా కటాక్షం చేత వాళ్ళ జ్ఞాన వచ్చేదానికి పొందినవారు కాబట్టి. అయితే అజ్ఞాన అనుసంధానం ఎలా చేస్తారండి అంటే నైత్య నిబంధనమాం ఇత్తనై, ఏదో తమ తప్పుగా చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప. తర్వాత ఆళ్ళవారు అంటారు, పొరుడల్లాదయన్నై పొరుడాక్కి వస్తువుగా కూడా పరిగణింపబడినటువంటి నన్ను వస్తువుగా చేసి ఈ మనం గెడుతాయి, నా మనసులో ఉండే నా దుష్ట స్వభావాన్ని కాస్త పోగొట్టావు, మరవి తొలు మనమే తొందాయి, ఎప్పుడు నిన్నే ఆశ్రయించి ఉండాలనేటువంటి గొప్ప మనసును నాకు ఇచ్చావు అన్నారు. నిజానికి ఈ చెడ్డ మనసు ఎక్కడుంది దీనికి? పెరుమాళ్ళు అనుగ్రహించారు కదా జ్ఞానభక్తి వైరాగ్యం మీరు పొందారు, వాళ్ళు అటువంటి ఆయన వస్తువుగా పరిగణింపబడినటువంటి నన్ను వస్తువుగా పరిగణింపజేశావు. దానికి పొయ్యాడు వాళ్ళు, పూలత్తాడు పెయ్యాడు వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అసలు ఏ యోని నుంచి పుట్టలేదు, పుష్పం నుంచి పుట్టిన వారు వీళ్ళు అయోనిజులు. వారి అజ్ఞానం అంటే ఎలా వస్తుంది వాళ్ళకి? కానీ వారేమనుకుంటున్నారు, వాళ్ళు కూడా తమ నైత్యానుసంధానం చేసుకుంటున్నారు. అంటే భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి పరమాత్మ నన్ను ఉపయోగించుకున్నావే, నువ్వు నన్ను ఎలా తయారు చేశావే అని పెరుమాళ్ళ యొక్క వైభవం చెప్పేటప్పుడు వారు తక్కువ తను చెప్పుకోవాలి కాబట్టి. ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ అని ఎప్పుడు చెప్తాం? వంద మార్కులు తెచ్చుకుని 99 తెచ్చుకున్నవాడు కూడా ఉంటే అప్పుడు ఏమంటాం, వీడు 99 తెచ్చుకున్నాడు అండి, వీడు సెకండ్ అండి, 99 100 తెచ్చుకున్నారు కాబట్టి వీడు ఫస్ట్ అండి. ఎందుకు ఫస్ట్ అండి అంటే దానికి కారణాలు చెప్పాలి కదా. ఎందుకు ఫస్ట్ అంటారు ఏంటండి? అన్నింటిలో 100 మార్కే, మిగతా వాళ్ళందరికీ కూడా 99.5 కానీ వారికి 6 మార్క్ కూడా దక్కలేదండి, పూర్తిగా వచ్చేసేయండి అని మిగతా వాళ్ళు తక్కువతో చెప్పాలి కదా. అదే విధంగా అనేక రాజవాళ్ళందరూ కూడా పెరువాళ్ళు ఎట్లా అనుగ్రహించేది జ్ఞానభక్తి వైరాగ్యములు పొందినప్పటికీ కూడా అజ్ఞానంతో ఎలా చేస్తున్నారండి అంటే నైత్య నిబంధనంతో. పెరుమాళ్ళతో సమానం కాదు కాబట్టి, పెరుమాళ్ళకి అనుగ్రహం చేతనే ఎవరైనా సరే బాగుపడతాడు కాబట్టి వాళ్ళు నైత్యాన్ని నిబంధనగా వాళ్ళు అనుసంధానం చేస్తూ ఉన్నారు అని చెప్పారు. ఈ అజ్ఞానాదిత్రయత్వం కారణం ఇన్నది అనిగిరారు. ఈ విధంగా ఈ అజ్ఞానాదిత్రయం, ఈ అజ్ఞానము, జ్ఞానాధిక్యం, భక్తి పారవశ్యం, ఈ మూడింటికి కూడా కారణము ఇది అని చెప్తున్నారు. మొదటి వారికి ఎందుకు అజ్ఞానం అనేటువంటి ఎక్కువ ఉంది, రెండో వారికి ఒక మాదిరిగా ఎలా ఉంది, మూడో వారికి అది ఇక తప్పకని వాళ్ళు అజ్ఞాన అనుసంధానం చేస్తున్నారని అనే దానికి కారణం ఏమిటి అంటే దానికి తర్వాత సూత్రం చెప్తున్నారు. ఈ మూడు అంటే ఈ మూడు కూడా మూడు తత్వత్వయం భక్తివరం, మూడు తత్వాలను అనుసరించి ఈ మూడు వస్తాయి. అంటే ఒకరికి ఎక్కువగాను ఒకరికి తక్కువగాను ఒక మధ్యరకంగాను ఉండటానికి కారణం ఏమిటి అనేటువంటిది మూడు తత్వాలను అనుసరించి వస్తుందని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూద్దాం. మూడు తత్వత్వయం భక్తివరం, మూడు తత్వాల్ని అనుసరించి వస్తుంది ఈ మూడు లక్షణాలు కూడా అనేటువంటిది ఏమిటంటే సాధన అనుష్ఠానత్తి అజ్ఞాన అసక్తిగలకి మూలం.
సాధన అనుష్ఠానత్తిల్ అజ్ఞాన ఆసక్తిగలకు మూలం. అంటే సాధనము అనుష్ఠించడం ఈ మూడింట్లోనూ కూడా అజ్ఞాన ఆసక్తిగలకు మూలం. అజ్ఞానానికి ఆసక్తికి మూలం ఏమిటండి అంటే కర్మ నిబంధనమాన అతి సంబంధమాగయాలే. కర్మానుగుణంగా వచ్చినటువంటి అతి సంబంధం అంటే ఈ శరీరం అన్నమాట. అజ్ఞానం అచిత్వత్తై పత్తివరు. అజ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుంది అసలు అంటే అచిత్తత్వాన్ని బట్టి వస్తుంది. అచిత్తత్వం అంటే ఈ యొక్క శరీరాన్ని అచిత్ అంటారు. లోపల ఉండేటువంటి జీవుని చిత్ అంటారు. ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ దాన్ని ఈశ్వరుడు అంటారు. చిత్తు అచిత్తు ఈశ్వరుడు తత్వత్రయం మూడు తత్వములు ప్రధానమైనటువంటి తత్వం. జీవాత్మ ప్రకృతి పరమాత్మ. దీంతో జీవాత్మ అనేటువంటి వాడు చిత్ అని చెప్పబడుతుంది. ప్రకృతి అనేటువంటిది అచిత్ అని చెప్పబడుతుంది. పరమాత్మ అనేటువంటి వాడు ఈ చిత్తు కన్నా అచిత్తు కన్నా విలక్షణమైనటువంటి వాడు. పరమ సాత్విక సంపన్నుడిగా చెప్పబడేటువంటి వాడు, సర్వజ్ఞుడిగా చెప్పబడేటువంటి వాడు. అలాగా అసలు అజ్ఞానం అనేటువంటి దేని బట్టి వస్తుందండి అంటే అచిత్తును బట్టి వస్తుంది. అంటే ఈ శరీరాన్ని బట్టి వస్తుంది. ఎందువల్ల ఈ శరీరం దేంతో తయారు చేయబడింది? పంచ ఉపనిషన్మయమైనటువంటి దాంతో తయారు చేయబడలేదు. అప్రాకృతమైన పదార్థాలతో తయారు చేయబడలేదు ఈ శరీరం. ఇప్పుడు వైకుంఠంలో ఉండే నిత్యసూరులకి ముక్త పురుషులకి వాళ్ళు ఎప్పుడు పెరుమాన్ని సేవించుకుంటూనే ఉన్నారు. సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు సేవిస్తున్నారు కదా వారు. ఎప్పుడు సేవించుకుంటూ ఉండేటువంటి వారు కానీ 24 గంటలు అలా ఎలా సేవించగలుగుతున్నారండి వారు? రెప్ప కూడా కింద పడకుండా అంత శక్తి ఎలా వస్తుందండి వాళ్ళకి? అసలు నీరసం రావట్లేదా? మనం గంట సేపు వెంకటేశ్వరం తిరుమల వెంకటేశ్వరం చేయించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటమ్మా కనబడలేదు అంటే తిరుమల వెళ్ళొచ్చామండి, ఒళ్ళంతా అలసిపోయింది, నాలో క్యూలో నించున్నాము, అబ్బో దర్శనానికి అబ్బో చాలా టైం పట్టేసింది అని బాబు ఒళ్ళంతా ఓనం అయిపోయిందండి. అలా రెస్ట్ అండి, రెస్ట్ తీసుకుంటున్నాం ఇంట్లో అంటున్నాం లేదా మనం? కానీ ఏమిటి ఇంట్లో 4 గంటల క్యూ నించున్నందుకే. కానీ మరి నిత్యసూర్యుల ముక్త పురుషులు ఎప్పుడు అలా సేవించుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమి టైర్డ్నెస్ రావట్లేదు, నీరసం రావట్లేదు, ఆకలి రావట్లేదు, దప్పికి రావట్లేదు. కారణం ఏమిటండి అంటే వారు ధరించి ఉన్నటువంటి శరీరాలు ఏవి కూడా మనలాగా పంచభూతాలతో తయారు చేయబడినటువంటివి కాదు. వాళ్ళు ధరించిన శరీరాలన్నీ కూడా అప్రాకృతమైనటువంటివి, పంచ ఉపనిషన్మయమైనటువంటివి వారి శరీరాలు. అందువల్లే వారు అలా అవిచ్ఛిన్నంగా పరిమాణక కైంకర్యం చేసుకోగలుగుతున్నారు. కానీ మనం ధరించిన శరీరాలు అలా కాదు. భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని ఇలా పంచభూతాలతో తయారు చేయబడినటువంటిది. త్రిగుణాత్మకమైనటువంటిది. మూడు గుణములు ఉన్నాయి మన శరీరంలో. ఈ ప్రకృతి మండలంలో మూడు గుణములు ఉన్నాయి. మూడు గుణములు రజోగుణం తమో ఎక్కువగా ఉంది. రజోగుణం తమో ఇచ్చే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. సత్వగుణమైనటువంటిది తక్కువగా ఉంటుంది మన యొక్క శరీరముల్లో. కారణం ఏంటంటే ఇది ప్రాకృతమైంది కాబట్టి. అందువల్ల ప్రాకృతమైనటువంటి ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం మనకుంది కాబట్టి మనకు అజ్ఞానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అజ్ఞానం అచిత్తత్వత్తై పత్తి వారు. అజ్ఞానం అనేటువంటి అచిత్తత్వాన్ని అనుసరించి వస్తుంది. కారణం ఏమిటంటే సత్వగుణకాలం సత్వగుణం ప్రాతకాలమే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం అయినప్పటి నుంచి రజోగుణం పెరిగిపోతుంటుంది. సూర్యాస్తమైతే తమోగుణం పెరిగిపోతుంటుంది. రాత్రి వచ్చేప్పుడు నిద్ర చేస్తూ ఉంటుంది వారికి. కారణం తమోగుణం ఎక్కువగా ఉన్నట్టు. తమోగుణ సంపన్నమైన కాలం రాత్రి, రజోగుణ సంపన్నమైనటువంటి కాలం ఈ పగటిపూట అవుతుంది. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున సత్వగుణ సంపన్నమైనటువంటి కాలం. అందువల్ల ఆ కాలం అది కాలం ఎంతసేపు ఉంటుంది? తెల్లవారుజాము అంటే తెల్లవారు 3 నుంచి 6 ఇది దీనే కదా తెల్లవారుజాము అంటాం. అందులో 3 గంటలు 24 గంటలు 3 గంటలే సత్వగుణ సంపన్నమైన కాలం. మిగతా 21 గంటల్లో సగం రజోగుణం తమోగుణమే ఎక్కువగా ఉంది. దాని ప్రకారం మనం ప్రాకృత మండలంలో ఉన్నాం కాబట్టి పంచభూతములతో తయారు చేయబడినటువంటి శరీరానికి కూడా అట్లాంటి లక్షణాలే ఉంటాయి. అదో అజ్ఞానం అనేటువంటిది అచిత్తత్వాన్ని బట్టి వస్తుంది. ఇతర సాధనంగా స్వరూప విరుద్ధమైన పరిత్యజిక్కు ఉడలాడ జ్ఞాన పూర్తి కడి. అంతేకాకుండా ఇతర సాధనంగా స్వరూప విరుద్ధమైన మిగతా సాధనలు మన స్వరూప విరుద్ధము అని పరిత్యజిక్కు ఉడలాన జ్ఞాన పూర్తి కడి. దాన్ని విడిచిపెట్టడానికి తగినటువంటి జ్ఞాన పూర్తికి కారణం ఏమిటండి అంటే మధ్యమ పదత్తి సొల్లిగిర ఆత్మస్వరూప యాగాత్మ్య దర్శనమాగయాలే. అష్టాక్షి మహామంత్రంలో మధ్యమ పదంగా చెప్పబడేటువంటి నమపదం, మధ్యమ పదం అంటే నమపదం, మధ్యమ పదత్తిని సొల్లిగిరా మధ్యమ పదం చెప్పినటువంటి ఆత్మస్వరూప యాగాత్మ్య దర్శనమాగయాలే. ఆత్మ యొక్క స్వరూపాన్ని ఉన్నదిన్నట్టుగా దర్శింపజేస్తుంది నమపదం. నమః అంటే అర్థం ఏమిటి? దాసోహం అని కదా అర్థం. దాసోహం అంటే దాంట్లో అహం అనేటంటే నేను అహంకారం.
కానీ ఆహానికి ముందు ఏముంది? దాసహాహం అని ఉంది. అంటే దాసత్వముతో కూడిన నేను, అంటే భగవంతుడికి సేవకుడినైన నేను. ఎప్పుడైతే సేవకుడు అని చెప్పాడో, సేవకుడు ఎప్పుడు వినియోగపడాలి తప్ప వినియోగించుకోకూడదు. అది కదా సేవకుడు యొక్క స్వరూపం. మనం శేషభూతులం అంటే ఏమిటి? పరమాత్మకి వినియోగపడాలి అంతే తప్ప మనకి మనం వినియోగపడకూడదు, ఇతరులకు వినియోగపడకూడదు. యజమాని ఆయనే కాబట్టి ఆయనకే వినియోగపడాలి. అంతేకాకుండా మహాన దాన్ని తిరగేసి చెబితే మహా మనకి మనం నా రక్షకులము కాదు, మనకి మనం స్వతంత్రులము కాదు. మరి ఎవరు స్వతంత్రుడు? నిరంకుశ స్వాతంత్రం కలిగిన వాడు భగవానుడు కాబట్టి, సర్వరక్షకుడు భగవాను కాబట్టి ఆయన రక్షించాలి, మనం రక్షింపబడాలి. అందువల్ల మనకి స్వాతంత్రే మన స్వరూపం కాబట్టి. అందువల్ల ఈ విషయాన్ని మనకి నమపదం తేటతెల్లగా తెలియజేస్తుంది. అదే చెప్పారు మధ్యమ పదత్తిని సొల్లిగిర, మధ్యపదంలో చెప్పున్నటువంటి అర్థాక్షి మామంత్రం నమపదంలో చెప్పున్నటువంటి ఆత్మస్వరూప యాథాత్య దర్శన మాహయాలే, ఆత్మస్వరూపం యొక్క యథార్థమైనటువంటి స్థితిని దర్శించడం కారణం చేత ఈ పూర్వాచార్యులందరికీ కూడా జ్ఞానాధిక్యం అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. జ్ఞానాధిక్యమాత్మతత్వత్తై భక్తివరం. ఈ విధంగా జ్ఞానాధిక్యం అనేటువంటి ఎలా వస్తుంది అంటే జీవాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఎంత బాగా వీడు తెలుసుకుంటాడో ఆ జ్ఞానం పెరిగిపోతూ ఉంటే శేషత్వ పాత్రం పెరిగిపోయే కొద్దీ మళ్ళీ అజ్ఞానం అశక్తి అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. మన చేతిలోనే ఉంది అజ్ఞానం అశక్తిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మన స్వరూపం, మన స్వరూపం ఏమిటో మనం ఎలా నడుచుకోవాలి అది బాగా ఒకటి పక్షాలు తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూ ఉండడం చేత మళ్ళీ జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ జ్ఞానం పూర్వాచాల ఆధిక్యంగా ఉండడానికి గల కారణం ఏమిటండి అంటే వారు అష్టాక్షి మహామంత్రం చెప్పబడినటువంటి మధ్యమ పదం నవపదం యొక్క అర్థాన్ని బాగా దర్శించిన వారు కాబట్టి, దాన్ని బాగా అననుగుణ జీర్ణించుకున్న వారు కాబట్టి వారికి మిగతా సాధనాల్ని పట్టుకోకూడదు, వాళ్ళని విడిచిపెట్టాలనేటువంటి జ్ఞానాధిక్యం వారికి వచ్చింది. ఒండ్రయం మడయబడ అనుష్టిక్క మాట్టాదపడి కరణ శైశల్యత్తైపన్నం భక్తి నివృద్ధికి కారణం. ఇక మూడో రకం, ఏది కూడా అనుష్ఠించడానికి వీలు లేకుండా శిథిలమైపోతూ ఉండడానికి కారణం ఏమిటండి అంటే చెప్తున్నారు, కాదల్ కడల్ పురయ విడవిత్త కారమర్మేణి ఎన్నం భగవద్ విగ్రహ వైలక్షణ్యమాగయాలే భక్తి పారవశ్యం భగవత్ తత్వత్తై పత్తివరం ఎన్నబడి. భక్తి పారవశ్యం అనేది ఎలా వస్తుందండి అంటే భగవంతుడి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి అది వస్తుంది. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలు ఎలాంటివి? కాదల్ కడల్ పురయ విడవిత్త కారమర్మేణి, అంటే పరమాత్మ మీద ప్రేమ పొంగిపోతూ రావడం గల కారణం ఏంటంటే ఆయన వేం చేస్తున్నటువంటి విధానం ఎట్లాంటి విధంగా విగ్రహం? కారమర్మేని నల్లని మేఘం అంటే తిరిమేని కలిగిన వాడు. మేఘం అంతా కూడా నల్లగా అయిపోయింది అనుకోండి, వెంటనే వాతావరణం ఎలా అయిపోతుంది? చల్లగా మారిపోతుంది. మేఘానికి ఉండేటువంటి చల్లదనం, నల్ల మేఘం మనకి చల్లదనం ఎలా అయితే కలిగిస్తుందో పరమాత్మ దివ్యమంగళ విగ్రహం కూడా అలాగే నల్లని మేఘం వలె దర్శించిన వారికి చాలా ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు రామ అని రాముడికి ఎందుకు పేరు పెట్టారు? రమయతీతి రామ, రమింపజేసేవాడు కాబట్టి ఆయనకి రాముడు అని పేరు పెట్టారు. ఒక రాముడే కాదు, కృష్ణుని చూసినా రంగనాథుని చూసినా వెంకటేశ్వరం చూసినా మన మనస్సు అనేటువంటిది రమించిపోతూ ఉంటుంది. అట్లాంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగి ఉన్నాడు పరమాత్మ. అయితే ఈయన ఎక్కడున్నాడు? ఈ ప్రాకృత మండలంలో ఉన్నాడు. చూడండి, ఇదే అజ్ఞానాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్రాకృత మండలంలో కూడా ఆలయానికి వెళ్తుంటే అజ్ఞానం అనేటువంటి ఎక్కువ కలగట్లే. ఎందుకంటే ఆలయం ఎక్కడుంది? వైకుంఠంలో ఉందా? లేదు, ప్రాకృత మండలంలో ఉంది. ఆలయంలో ఉండేటువంటి పెరుమాళ్ ఎక్కడున్నారు? ఆయన ఈ ప్రాకృత మండలంలోనే ఉన్నారు. కానీ ఆలయానికి వెళ్ళినా, ఆలయంలో ఉన్న పెరుమాళ్ని దర్శించినా, లేదా ఆలయ గోపురాన్ని దర్శించినా, ఆలయ ప్రాకారాన్ని దర్శించినా, మనలో తెలియనటువంటి జ్ఞానం అలా ఉప్పొంగిపోతుంది, భక్తి పెరిగిపోతుంది, ఆనందంగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వరం దర్శించకపోయినా తిరుమల దగ్గానే అలా నడుచుకుంటూ ఉంటే, ఆ ప్రదక్షిణం చేస్తుంటే, ఆ గోపురం కనబడుతూ ఉంటే, ఆ బంగారు గోపురం చూడగా మనకి ఏమనిపిస్తుంది? ఎంత అందంగా ఉంది పరమాత్మ ఇక్కడే ఏం చేసినా, దగ్గరికి వచ్చాం ప్రాకారం ఒకటి ప్రదక్షిణం చేస్తున్నాం. అంటే గోపురాన్ని చూసినా ప్రాకారాన్ని చూసినా మనలో భక్తి పారవస్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కారణం పరమాత్మ యొక్క దివ్య స్వరూప స్వభావాలు అటువంటి పరమాత్మ, పరమాత్మ సంబంధించినటువంటి ఏం చేస్తున్నటువంటి దివ్య క్షేత్రాలు కావచ్చు, ఆయన సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు. ఏ పుష్పాన్ని అయినా సరే మనం నేరుగా తల్ల పెట్టుకుంటే గంటలో ఆడిపోతుంది. అదే పుష్పమాలకి పెరుమాలు దర్శిస్తుంటే, పెరుమాలు ధరించుకుంటే 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఏమిటి విచిత్రం? అదే పుష్పమే ఆయన ధరిస్తే 3 రోజులు ఉంటుంది, మనం పెట్టుకుంటే వెంటనే ఆడిపోతుంది. కారణం ఏమిటంటే మనకుండే శరీరం అలాంటిది, ఆయనకుంటే దివ్యమంగళ విగ్రహం అలాంటిది, అంటే అన్నిటికంటే అతీతమైనటువంటి వాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు భక్తి పారవస్యానికి కారణంగా చెప్పబడతాయి. అట్లాంటి విలక్షణమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు, అందువల్ల ఆడివారికి విలక్షణమైన భక్తి పారవస్యం రావడం గల కారణం ఏమిటండి అంటే పరమాత్మ యొక్క స్వరూప స్వభావాన్ని తలవటం చేత. మరి ఆచార్యులకి జ్ఞానాధిక్యం రావడం గల కారణం ఏమిటండి అంటే
జీవాత్మ స్వరూపాన్ని వాళ్ళు ఎక్కువగా తరవడం చేత జీవాత్మ స్వరూప శేషత్వం భాగవంతులు కాబట్టి ఆ శేషత్వ భాగవంతులే తెలుసుకుంటూ ఉండటం చేత వారికి ఇతర శాతం పట్టుకోకూడదు మన ప్రయత్నం చేయకూడదు అని వారికి శరణాగతి చేయడానికి అది కారణం అవుతుంది. మళ్ళా అంటే వాళ్ళకి ఇది లేదు అది లేదు కాబట్టి అజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి అజ్ఞానం చేత మనం నిర్మాణం శరణాగతి చేయడానికి కారణం అవుతుంది అని చాలా చక్కగా మనకి వర్ణించారు. మిగిలిన విషయాలు రేపటి రోజు కాలక్షేపంలో అనుభవిస్తాం. జయ శ్రీమన్ శాతం.